వందనాలు. మాది గుండుపాపల గ్రామము. నా పేరు ప్రీతి, నా భర్త పేరు రమేష్ బాబు. మాకు మొదటి సంతానముగా పాప పుట్టింది. తర్వాత సంవత్సరంన్నర తర్వాత అబార్షన్ అయింది. తర్వాత మాకు బాబు కావాలని ఇసాకయ్య దగ్గరికి వచ్చినాము. అక్టోబర్ 16, 2023 మేము ఇక్కడికి వచ్చినాము. లైన్లో వస్తుండగా ఇసాకన్న గారు, నీ కోరిక ఏమో నువ్వు మనసులో అనుకొని, నీకు కుమారుడు కావాలా కుమార్తె కావాలా అని మనసులో అనుకొని రురా అని చెప్పిండగా, నా మనసులో అనుకొని నాకు కుమారుడు కావాలని ఇసాకయ్యతో ప్రార్థన చేయించుకున్నాను. నాకు కుమారుడు ఇచ్చినాడు దేవుడు. తర్వాత బాబు పుట్టినాక ఏడ్చలేదు. బాబు ఏడ్చకుండా ఉమ్మనీరు తాగినందుకు ఐసీయూలో పెట్టినారు బాబును. ఎంతో భయం వేసింది. అయినప్పటికీ దేవుడు మాకు గొప్ప కారం చేసినాడని భయం విడిచకుండా తండ్రి ధైర్యపడి మేము ఇసాకన్న తైలం బాబు మీద పోసి 4వ రోజు మాకు పాలకి ఇచ్చి ఉండగా మేము ధైర్యంగా ఉండి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతి చెల్లించుకున్నాము. మాకు ఇసాకయ్య మాకు ప్రార్థన చేసి మాకు ఎంతగానో గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వేలాది వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ సాక్ష్యం ముగించుకుంటున్నాను.